టూ ఎక్స్ ప్లస్ త్రీ వై ఈక్వల్ ఎన్ టూ థర్టీ సిక్స్ మనం చేసే ఫస్ట్ మోడల్ ఏంటి సార్ రెండు అనేది ముప్పై ఆరుని డివైడ్ చేస్తుంది మూడు అనేది ముప్పై ఆరుని డివైడ్ చేస్తుంది టేబుల్ వేద్దాము ఎక్స్ అండ్ వై కొంచెం ఫస్ట్ టైం చేస్తున్నాం కాబట్టి కంఫర్టబుల్ ఫీల్ కావడానికి రెండో ఎగ్జాంపుల్ ఎక్స్ స్లాష్ వై వై సున్నా నుంచి స్టార్ట్ అవ్వండి సున్నా నుంచి స్టార్ట్ అవుతే టూ ఎక్స్ ముప్పై ఆరు ఎక్స్ వాల్యూ ఎంత పద్దెనిమిది ఎక్స్ వాల్యూ ఎంత పద్దెనిమిది ఎక్స్ అనేది రైట్ వై రెండు పెరగొచ్చు రెండు తగ్గొచ్చు రెండు తగ్గితే మైనస్ టూ అవుతుంది కాదు అంటే ఎక్స్ అనేది రెండు పెరుగుతుంది ఎక్స్ రెండు పెరుగుతే రై సారీ వై రెండు పెరుగుతే ఎక్స్ మూడు తగ్గుతుంది ఎక్స్ రెండు పెరిగితే వై మూడు తగ్గుతుంది ఎక్స్ రెండు పెరిగితే వై మూడు తగ్గుతుంది ఎక్స్ రెండు పెరుగుతే వై మూడు తగ్గుతుంది ఎక్స్ రెండు పెరుగుతే వై మూడు తగ్గుతుంది ఎక్స్ రెండు పెరుగుతే వై మూడు తగ్గుతుంది ఒకటి రెండు మూడు నాలుగు ఐదు ఆరు ఏడు మొత్తము పూర్ణ సంఖ్యల వాల్యూలు ఎన్నొచ్చాయి ఏడు అరియువాల్ విత్ మీ ఏడు దాంట్లో సున్నా లేని సహజ సంఖ్యలన్నీ ఐదు ఇదే రాసుకోండి సార్ న్యాచురల్ నంబర్స్ చురల్ నెంబర్ సొల్యూషన్స్ నాచురల్ నెంబర్స్ ఐదు ఇవేమో హోల్ నంబర్స్ ఇదేమో హోల్ నంబర్స్ ఇది మీరు ట్రెడిషనల్ మెథడ్లో మనకు ఎన్సీఆర్టీ సిబిఎస్ఈ టెక్స్ట్ బుక్లో ఉన్న మెథడ్ ఇలా చేసుకుంటూ వెళ్తే ఇలా చేసుకుంటూ వెళ్తే మీకు చాలా ఎక్కువ టైం పట్టొచ్చు ట్రెడిషనల్ మెథడ్ అందరికీ అర్థమైంది కదా సార్ మొత్తం కౌంటింగ్ చేసుకుంటూ వెళ్ళాలి ఇప్పుడు అనిల్ నాయర్స్ వే నవ్వు ఇక్కడ చూడండి సార్ సింగిల్ స్టెప్లో ఆన్సర్ వస్తుంది అనిల్ నాయర్స్ వే నేను సాల్వ్ చేసే పద్ధతి నేను సాల్వ్ చేసే పద్ధతి రైట్ నంబర్ సిస్టమ్ కాన్సెప్ట్లు అరిథమెటిక్లో యూజ్ చేస్తా అరిథమెటిక్ కాన్సెప్ట్లు ఆల్జీబ్రాలో యూజ్ చేస్తా ఆల్జీబ్రా మెథడ్లు జామెట్రీలో యూజ్ చేస్తా నాకు యాప్టిట్యూడ్ అన్ని టాపిక్లు ఒకదాని మీద ఒకటి ఆధారపడి ఉన్నాయి అని బాగా నమ్మేవాడిని అనిల్ నాయర్స్ వే కోఆర్డినేట్ జామెట్రీ ఫస్ట్ క్వశ్చన్ ఏంటి త్రీ ఎక్స్ ప్లస్ ఫోర్ వై ఈక్వల్ ఎన్ టు సిక్స్టీ రైట్ ఒక సమీకరణం ఉంది త్రీ ఎక్స్ ప్లస్ ఫోర్ వై ఈక్వల్ ఎన్ టు సిక్స్టీ ఎంత ఈజీగా సాల్వ్ చేస్తానో చూడండి సార్ దీన్ని నేను రైట్ కోఆర్డినేట్ జామెట్రీగా రాసుకుంటే త్రీ ఎక్స్ బై సిక్స్టీ ప్లస్ ఫోర్ వై బై సిక్స్టీ ఈక్వల్ ఎన్ టు సిక్స్టీ బై సిక్స్టీ అంటే ఒకటి అంటే ఎక్స్ బై ట్వంటీ ప్లస్ వై బై ఫిఫ్టీన్ ఈక్వల్ అండ్ టూ ఒకటి ఎక్స్ బై ఏ ప్లస్ వై బై బీ ఈక్వల్ అండ్ టూ వన్ ఫామ్లో ఉంది అంటే నేను దీన్ని కోఆర్డినేట్ జామెట్రీలో ఇలా రాసుకోవచ్చు ఇదేమో ఇరవై కామా సున్నా ఇదేమో సున్నా కామా పదిహేను ఇదేమో సున్నా కామా పదిహేను ఆర్ ఆల్ విత్ మీ ఒక లైన్ రైట్ ఇదేమో ట్వంటీ కామా జీరో ఇదేమో జీరో కామా ఫోర్టీన్ ఇదేమో యాక్సెస్ మీద ఉన్న పాయింట్లు ఈ మిగతా పాయింట్లు ఏవైతే లైన్లో ఉన్నాయో అవి సహజ సంఖ్యల పాయింట్లు రైట్ మనకు పూర్ణ సంఖ్యలు కావాలంటే ఇది ప్లస్ ఇది కూడా ఇంక్లూడ్ చేస్తాం సహజ సంఖ్యల పాయింట్లు అంటే ఆ లైన్ల మీద ఉన్నది అది కాకుండా రైట్ పూర్ణ సంఖ్యలు అంటే జీరో కూడా తీస్తుంది కాబట్టి ఇది ఇది సాల్వ్ చేస్తాం కాబట్టి ఇట్లాంటి మెథడ్స్కి ఏఎక్స్ ప్లస్ బీవై ఈక్వల్ టు కే రెండు పూర్ణ సంఖ్యల మధ్యలో గ్యాప్స్ గ్యాప్ బిట్వీన్ మళ్ళీ తెలుగులో కూడా చెప్తాను సార్ గ్యాప్ బిట్వీన్ టూ ఇంటిగ్రల్ సొల్యూషన్ రెండు ఇంటిగ్రల్ సొల్యూషన్ రెండు పూర్ణాంకాల మధ్యలో ఉన్న గ్యాప్ ఏంటంటే కే బై ఏ కే బై కేన్ టూ బి ఇప్పుడు ఇక్కడ ఒక పూర్ణ పూర్ణ సంఖ్య సాటిస్ఫై చేస్తుంది అనుకోండి దీన్ని ఏమంటాము గ్యాప్ ఇక్కడ ఇంకోటి అనుకోండి దీన్ని ఏమంటాము గ్యాప్ ఇక్కడ ఇంకోటి ఉందనుకోండి దాన్ని ఏమంటాము గ్యాప్ దానికి ఆన్సర్ ఏంటి కే బై ఏ ఇంటూ బి ఇది కూడా ప్రూఫ్ నేను చెప్తాను త్రీ ఎక్స్ ప్లస్ ఫోర్ వై ఈక్వల్ అంటూ సిక్స్టీ గ్యాప్ ఏమవుతుంది సిక్స్టీ బై ట్వెల్వ్ సిక్స్టీ బై ట్వెల్వ్ అంటే ఐదు గ్యాపులు ఒక్క గ్యాప్ ఉందనుకోండి ఇద్దరు మనుషులు ఉన్నట్టు రెండు గ్యాపులు ఉన్నాయనుకోండి ముగ్గురు ఉన్నట్టు ఐదు గ్యాపులు ఉన్నాయనుకోండి ఆరుగురు ఉన్నట్టు ఎక్స్ జీరో వై జీరో కాబట్టి రెండు కేసులు తీసేస్తున్నాను సహజ సంఖ్యలన్నీ న్యాచురల్ నంబర్స్ నాలుగు హోల్ నంబర్స్ అన్నీ ఆరు డైరెక్ట్గా కే బై ఏ ఇంటూ బి కాన్సెప్ట్ యూజ్ చేసేస్తే ఆన్సర్ వస్తుంది ఒక మూడు నాలుగు ఎగ్జాంపుల్స్ వేద్దాము చాలా ఈజీగా మీకు ఆన్సర్ వస్తుంది ఐదు ఎక్స్ ప్లస్ ఎనిమిది వై ఈక్వల్ ఎనిమిది వందల నలభై ఐదు ఎక్స్ ప్లస్ ఎనిమిది వై ఈక్వల్ టు ఎనిమిది వందల నలభై ఎక్స్ అండ్ వై సహజ సంఖ్యలు ఎన్ని వాల్యూలు తీసుకుంటుంది ఎన్ని వాల్యూలు తీసుకుంటుంది కే బై ఏ ఇంటూ బి ఎయిట్ ఫార్టీ బై ఫైవ్ ఇంటూ ఎయిట్ అంటే ఇది ఎంత అవుతుంది ఎయిట్ ఫార్టీ బై ఫార్టీ అవుతుంది అంటే ఎంత అవుతుంది ట్వంటీ వన్ గ్యాప్స్ అవుతుంది ట్వంటీ వన్ గ్యాప్స్ అవుతే పూర్ణ సంఖ్యలు ఎన్ని ఇరవై రెండు ఎక్స్ జీరో కావచ్చు వై జీరో కావచ్చు న్యాచురల్ నంబర్ సహజ సంఖ్యలన్నీ ఇరవై క్వశ్చన్ చూడంగానే టిక్కు పెట్టవచ్చు అంటే కరెక్ట్గా కాన్సెప్ట్ అర్థం అవుతే కోఆర్డినేట్ జామెట్రీని కూడా ఆల్జీబ్రాలో యూజ్ చేయొచ్చు నాకు ఎప్పుడూ ఒక ఆశ్చర్యం ఏంటంటే అర్థమెటిక్ చెప్పేటోడు ఆల్జీబ్రా చెప్పలేడు అని అంటారు కదా సార్ టీచర్లు రైట్ ప్రాబబ్లీ వాళ్ళు చూసే విధానము టాపిక్ పైన ఇండిపెండెంట్ గా చూస్తున్నారేమో అన్నీ అర్థమయ్యాయా సార్ క్వశ్చన్ చూస్తూనే ఉంటే మనకు ఆన్సర్ వస్తుంది అసలు ఏమీ చేయాల్సిన అవసరం లేదు గ్యాప్ మెథడ్ ఏ టెక్స్ట్ బుక్ మీకు ఈ కాన్సెప్ట్లు దొరకవు సార్ ఎక్స్ ప్లస్ టూ వై ఈక్వల్ టు వన్ ట్వంటీ చూడండి సార్ ఎక్స్ ప్లస్ టూ వై ఈక్వల్ ఎన్ టు వన్ ట్వంటీ క్వఫీషియంట్ ఆఫ్ ఎక్స్ ఒకటి నూటిరవైని డివైడ్ చేస్తుంది రెండు నూటిరవైని డివైడ్ చేస్తుంది గ్యాప్ మెథడ్ వన్ ట్వంటీ బై వన్ ఇంటూ టూ టూ ఇరవై బై రెండు అరవై అరవై గ్యాప్లంటే అరవై ఒకటి పాయింట్స్ ఉంటాయి ఎక్స్ జీరో వై జీరో ఐదు సెకండ్లలో ఆన్సర్ పెట్టొచ్చు హోల్ నంబర్ సొల్యూషన్స్ యాభై తొమ్మిది ఎంత న్యాచురల్ నంబర్ సొల్యూషన్స్ సార్ ఆ కే బై ఏ ఇంటూ బి ఎట్లా అది కూడా నేను మీకు ప్రూఫ్ చెప్తాను సార్